హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పటి వరకు చేసినటువంటి బిజినెస్ వీడియోస్ అనేది డిఫరెంట్, ఈ వీడియో అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంటారు, కానీ ఆ బిజినెస్కి స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా అవసరమైంది ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లేక చాలామంది బిజినెస్ని స్టార్ట్ చేయకుండా జాబ్స్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ బిజినెస్కి చాలా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అలాగే కొంతమంది ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటుంటారు, అలాగే గార్మెంట్స్ బిజినెస్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలియక కూడా ఆగిపోతూ ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముందుగా ఏం సలహా ఇస్తారంటే, ఫస్ట్ మీరు బిజినెస్ గురించి టోటల్గా తెలుసుకోండి, కొన్ని రోజులు ఎవరి దగ్గరైనా వర్క్ చేయండి, ఆఫ్టర్ దట్ మీరు బిజినెస్ని స్టార్ట్ చేయండి అని సలహా ఇస్తూ ఉంటారు. అంటే అవగాహన లేకుండా బిజినెస్ని స్టార్ట్ చేయొద్దు అని చెప్తూ ఉంటారు. సో ఈ బిజినెస్లో ఏంటంటే, టోటల్గా కంపెనీయే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఇన్కమ్ వచ్చేంత వరకు కూడా వెనక ఉండి మీకు సపోర్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బిజినెస్ని మీరు ఎక్కడో స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ లొకేషన్లో అయితే ఉన్నారో ఆ లొకేషన్లోనే ఈ బిజినెస్ని కూడా స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోయే ముందర మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది అన్నమాట. సో అందులోనూ ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలంటే ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఒక పెద్ద కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి, అందులో కూడా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కంపెనీ. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కొంతమందికి వెళ్ళి కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అంటే సో మా కంపెనీ ఇలాగా, మా కంపెనీ ప్రోడక్ట్స్ ఇలా ఉంటాయి, సో మీరు ఇలాగా కంపెనీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ చూడండి అని చెప్పి కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది చూపించి వాళ్ళకి నమ్మకం కలిగించిన తర్వాత ప్రోడక్ట్స్ని అనేది సేల్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ బిజినెస్లో కంపెనీ గురించి ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఆ కంపెనీ తెలిసి ఉంటుందన్నమాట. ఎందుకంటే అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఆ కంపెనీ పేరు వచ్చేసి అమెజాన్ అన్నమాట. సో ఈ అమెజాన్ కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మీరు అమెజాన్ అనగానే ఏదో డెలివరీ ఐటమ్స్, అంటే మనం కస్టమర్కి డెలివరీ ఇవ్వాలేమో, ఈ కామర్స్ కంపెనీ కాబట్టి అనేది ఆలోచిస్తూ ఉంటారేమో. సో అటువంటిది కాదు, కస్టమర్కి కంపెనీయే డెలివరీ అనేది ఇస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ పేరు ఏంటి అంటే అమెజాన్ ఈజీ ఫ్రాంచైజీ స్టోర్ అనేది ఓపెన్ చేసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఇది ఒక్క పిన్ కోడ్కు ఒక్క ఫ్రాంచైజీ మాత్రమే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ఈ అమెజాన్ ఈజీ ఫ్రాంచైజీ స్టోర్ మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే అర్హతలు ఏంటో ఒకసారి చూద్దాము. మొట్టమొదటగా ఈ అమెజాన్ ఈజీ ఫ్రాంచైజీ స్టోర్ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేదా మీ పిన్ కోడ్కి సంబంధించి, అంటే ఒక పిన్ కోడ్కి ఒక లొకేషన్లో మాత్రమే స్టోర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ అమెజాన్ ఈజీ ఫ్రాంచైజ్ స్టోర్ చేయాలి అనుకుంటే పెట్టుబడి వచ్చేసి 25,000 రూపీస్ అనేది అవుతుంది. అలా కాకుండా ఒక లొకేషన్లో ఒక పిన్ కోడ్లో మీరు స్టార్ట్ చేయాలనుకుంటే కేవలం 5,000తో ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ అనేది తీసుకొని మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఈ అమెజాన్ ఈజీ స్టోర్లో అసలు మీరు ఏం చేయాలి అనే విషయానికి వస్తే, కేవలం మీరు మీ మొబైల్తో బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు, లేదా ఒక చిన్న కంప్యూటర్ అనేది పెట్టుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్ని మీరు ఇంటి దగ్గర నుంచైనా స్టార్ట్ చేయవచ్చు, లేకపోతే ఆల్రెడీ మీకు ఒక షాప్ అనేది కనుక ఉంటే ఆ షాప్లో నుంచే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు, లేదు ఒక 10x10 రూమ్ అనేది తీసుకొని అక్కడ నుంచి బిజినెస్ని అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ముఖ్యంగా ఈ బిజినెస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది కస్టమర్స్కి ఆన్లైన్లో ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అంటే ఆప్షన్స్ అనేది తెలియవు. అంటే సపోజ్ ఒక మొబైల్ పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే ఎటువంటి మొబైల్ని పర్చేస్ చేసుకోవాలి, ఆ మొబైల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, మనం ఎలా పర్చేస్ చేసుకోవాలి అనేది చాలామందికి తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసి ఉన్నా కానీ పేమెంట్స్ క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా అదర్స్ ఏమన్నా ఉంటే ఎలా మనం పే చేసి పర్చేస్ చేసుకోవాలనేది కూడా తెలిసి ఉండదు. సో ఇటువంటి వాటికన్నిటికీ ఒక కంపెనీ అనేది చెక్ పెడుతూ, అంటే ఇంకొకటి, ఒక ప్రోడక్ట్ని మనం ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఏంటో, ఇంటికి వచ్చిన తర్వాత మంచి ప్రోడక్ట్ వస్తుందో లేదో చాలామందికి డౌట్ ఉండి ఆ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళకి హెల్పింగ్గా మీరు అమెజాన్ ఈజీ స్టోర్ అనేది స్టార్ట్ చేసి ఈ షాప్లో ఇచ్చే కస్టమర్కి కావాల్సినటువంటి ప్రోడక్ట్ మొత్తం కూడా
చూపించి ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేసి కస్టమర్కే డెలివరీ ఇవ్వచ్చు అనమాట. దీంట్లో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ కస్టమర్కి అకౌంట్ లేకపోతే మనీ అనేది మీరు తీసుకొని మీ అకౌంట్ ద్వారా మీరే ట్రాన్సాక్షన్ జరిపి కస్టమర్కి ఆ ప్రోడక్ట్ని డెలివరీ అనేది ఇవ్వచ్చు. సో కొన్ని లక్షల ప్రోడక్ట్స్ అనేది ఈ అమెజాన్ వెబ్సైట్లో ఉన్నాయి. చాలామంది ఈ కామర్స్కి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేసి ప్రోడక్ట్స్ అనేది సేల్ చేద్దామని ట్రై చేస్తుంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ బిజినెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీ సొంత బిజినెస్ లాగానే ఈ అమెజాన్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ అనేది చేయవచ్చు అనమాట. సో ఈ అమెజాన్ వెబ్సైట్లో ఇచ్చే ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు కస్టమర్కి ఆర్డర్ అనేది డెలివరీ ఇవ్వచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీ పిన్ కోడ్కి సంబంధించినటువంటి అమెజాన్ ఈజీ స్టోర్ కనుక ఓపెన్ చేస్తే అక్కడికి వచ్చేటటువంటి కస్టమర్కి అమెజాన్ ఈ కామర్స్ వెబ్సైట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మొత్తం కూడా ఒక డెమో అనేది ఇచ్చి కస్టమర్కి తగినటువంటి ప్రోడక్ట్ని ఆర్డర్ చేయడమే అనమాట. ఇంకేం లేదు ఈ బిజినెస్. జస్ట్ మీరు ఆన్లైన్లో సపోజ్ ఒక కస్టమరు ఒక ఐటెంని పర్చేస్ చేసుకోవాలి అని అనుకున్నారు, సపోజ్ ఏసీ అనుకుందాం. ఆ ఏసీలో ఎటువంటి కంపెనీకి సంబంధించినటువంటి ఏసీలు ఉన్నాయి, ఒక్కొక్క కంపెనీకి సంబంధించినటువంటి రేటింగ్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది కస్టమర్కి జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డెమో అనేది ఇచ్చి ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం. జస్ట్ ఇలా చేస్తే చాలు, మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ కస్టమర్కి ఆన్లైన్లో కనిపెట్టేటటువంటి ప్రైజ్ ఏదైతే ఉందో అదే ప్రైజ్కి కస్టమర్కి డోర్ స్టెప్ సర్వీస్ అమెజానే డెలివరీ చేస్తుందన్నమాట. సో ఇటువంటి డెలివరీస్ మీద మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది. సో మీకు ఫ్రాంచైజ్ అనేది టూ టైప్స్ అని చెప్పాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో వచ్చేసి 25,000 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. అలా కాకుండా ఒక లొకేషన్లో ఒక పిన్ కోడ్కి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కేవలం 5,000తో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో మీరు ఈ 25,000తో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో బిజినెస్ స్టార్ట్ చేస్తే మీ అండర్లో పిన్ కోడ్తో స్టార్ట్ అయినటువంటి మొత్తం బిజినెస్ మీ అండర్లో వస్తాయి అనమాట. అంటే ఓవరాల్గా మీకు ఎంత టర్న్ ఓవర్ అయితే జరిగిందో దాని మీద 3% వరకు మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది. అలాగే ఈ అమెజాన్ ఈజీ ఫ్రాంచైజ్ స్టోర్లో కూడా మీరు సేల్ చేసేటటువంటి ప్రతి ప్రోడక్ట్ మీద మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది. అంతేకాకుండా చాలామంది మొబైల్లో అమెజాన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఉండరు. అటువంటి వాళ్ళకి మన స్టోర్ ద్వారా అమెజాన్ యాప్ని ఇన్స్టాల్ చేసి ఇచ్చినా కూడా మీకు సమ్ ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సమ్ ఫెస్టివల్స్ టైమ్స్లో కూడా బోనస్లు అని చెప్పేసి అలాగే ఆఫర్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో కూడా మీకు కస్టమర్కి సేల్ చేయడానికి మంచి సోర్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు అమెజాన్ ఈజీ స్టోర్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఈ అమెజాన్ ఫ్రాంచైజీని ఇతర కంపెనీస్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ అమౌంట్ అనేది చార్జ్ చేసి ఫ్రాంచైజీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఈ టైటిల్డ్ డిజిటల్ ఇండియా కంపెనీ వాళ్ళు కేవలం 5,000 చార్జ్ అనేది చేస్తున్నారు ఒక పిన్ కోడ్కి. అలా కాకుండా ఎంటైర్ డిస్ట్రిక్ట్కి మీకు 25,000 మాత్రమే చార్జ్ అనేది చేసి మీకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ అమెజాన్ ఈజీ ఫ్రాంచైజ్ స్టోర్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే ఈటైల్డ్ డిజిటల్ ఇండియా కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఈ అమెజాన్ ఈజీ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ మీరు తీసుకొని ఈ కామర్స్ ప్రోడక్ట్స్ని సేల్ చేయడమే కాకుండా అదర్ 30 సర్వీసెస్ అనేది మీరు ఈ స్టోర్ ద్వారా సర్వీస్ అనేది చేయవచ్చు అనమాట. అదేంటంటే పాస్పోర్ట్ అప్లై చేయడము, పాన్ కార్డ్ అప్లై చేయడము, ఆధార్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి సర్వీస్ చేయడము, ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయడము, ఇన్సూరెన్స్ పాలసీస్కి సంబంధించినటువంటి రెన్యువల్ అమౌంట్స్ అనేది ఇక్కడే మీ కంపెనీ ద్వారానే పే అనేది చేసుకోవచ్చు. అలాగే మొబైల్కి సంబంధించి రీఛార్జ్ అనేది కూడా మీరు చేయవచ్చు అనమాట. ఇలాంటివి 30 సర్వీసెస్ మీరు మీ అమెజాన్ ఈజీ ఫ్రాంచైజీ స్టోర్ నుంచే చేయవచ్చు అనమాట. ప్రతి దాని మీద కూడా మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది. సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ద్వారా మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ద్వారా అమెజాన్లో పర్చేస్ చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడా కమిషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇక్కడ నుంచి చేసే ప్రతి సర్వీస్ మీద కూడా మీకు ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ మీరు తీసుకోవాలి అనుకుంటే ఈటైల్డ్ డిజిటల్ ఇండియా కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఈటైల్డ్ డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి గూగుల్ ఫామ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని మీరు క్లిక్ చేస్తే చాలు, మీకు ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మీ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తే అది ఈటైల్డ్ డిజిటల్ ఇండియా కంపెనీ వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో కంపెనీ వాళ్ళే మీకు కాల్ చేసి
టోటల్ ఈ బిజినెస్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారన్నమాట. సో అలాగే కంపెనీ పూర్తిగా మీకు సపోర్టింగ్ అనేది ఇస్తుంది, అలాగే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీకు బ్యాక్ సైడ్ నుంచి పుషప్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అమెజాన్ ఈజీ స్టోర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీని వినియోగించుకోవచ్చు. సో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఇంత పెద్ద కంపెనీ కేవలం ఒక 5,000 to 25,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు ఓన్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఎటువంటి ప్రోడక్ట్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. అమెజాన్లో డిస్ప్లే అయ్యేటటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీ అమెజాన్ ఈ స్టోర్ ఫ్రాంచైజీ షాప్ దగ్గర నుంచే కస్టమర్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో డెలివరీ మొత్తం కూడా కంపెనీయే చూసుకుంటుంది, వారంటీ కావచ్చు, గ్యారంటీ కావచ్చు, ప్రోడక్ట్కి సంబంధించింది మొత్తం కూడా కంపెనీయే చూసుకుంటుంది. జస్ట్ కస్టమర్ ఎవరైతే మన షాప్కి విజిట్ చేస్తారో వాళ్ళకి ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేయడం మాత్రమే అన్నమాట మీ వర్క్. అంతేకాకుండా ఈ 30 సర్వీసెస్ చెప్పాను కదా, ఆ 30 సర్వీసెస్ కూడా మీరు ఈ స్టోర్ నుంచే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అమెజాన్ ఈ స్టోర్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకొని బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో అలాగే ఈ కరోనా టైంలో చాలామంది జాబ్స్ అనేది కోల్పోవడం జరిగింది. అటువంటి వాళ్ళు కావచ్చు, యంగ్స్టర్స్ కావచ్చు, అలాగే ఇదివరకే షాప్స్ అనేది రన్ చేసేవాళ్ళు, అంటే ఈ సేవా పాయింట్ అలాగే సమ్ కిరాణా షాప్స్ కావచ్చు, ఏదైనా షాప్స్ రన్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అయినా స్టార్ట్ చేయవచ్చు, మొబైల్ ద్వారా అయినా స్టార్ట్ చేయవచ్చు, ఒక కంప్యూటర్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా అయినా కానీ ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఇటువంటి బిజినెస్ ఆపర్చునిటీ అనేది మీరు మిస్ చేసుకుంటే చాలా మిస్ అయినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఈ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే గూగుల్ ఫామ్ని ఖచ్చితంగా ఫిల్ చేయండి, కంపెనీ వాళ్ళే మీకు కాల్ చేసి టోటల్ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.